ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే లెజెండ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకున్న అతను, అతనే అందగాడు. మన దగ్గర ఉన్నాడు అందగాడు కాదు రా భయ్, అందగత్తే. సరే రా భయ్, అందగాడు కాదు, అందగత్తే కాదు, అందగత్తగాడు. అవు ఉప్పల్ బాలు అందగత్తగాడు అని పెడదాం మనం. ఆపండి వేస్ట్ పాడుకోవాలరా, అందగత్తిని కాదు, ఉప్పల్ బాలు ఒక బ్రాండ్, నేను ఒక సెలబ్రిటీ. తన టచర్ తో అమ్మాయిలకి అసూయ పుట్టిస్తాడు. సో యూట్యూబ్ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ ఈ రోజు మన దగ్గర ఉన్నాడు, తనే ఉప్పల్ బాలు. సో ఉప్పల్ బాలు, నీ గురించి జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలు అంటే షాక్ అయ్యారా, పిచ్చెక్కారా? నేను ఉప్పల్ బాలు, టిక్ టాక్ లేపింది నేనే, ఇన్స్టాగ్రామ్ లేపింది నేనే, ఆ యూట్యూబ్ లేపింది నేనే. అన్ని లేతానే గానీ నువ్వు లేసలు? నేను లేసాను ఎప్పుడు లేదు, చాలా రోజులు అవుతుంది. బాగానే పడుకున్నా కానీ జుట్టు పెద్దదే బాగా పెద్ద. అయితే ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నావు? చాలా రోజులు. మీ పెద్దదేనా? చాలా సూట్ తట్టుకోలేవు. కెమెరానా? కాదు, టాలెంట్. మనసు ఏం కావాలి మీకు? ఏమడతా ఇస్తావు నువ్వు? ఏమడతా నువ్వు ఇచ్చేదాన్ని రెడీ ఉన్నావు, తీసుకోవాలని అడగలేవు. బాగా నువ్వు చేసుకుంటావా, చేయించుకుంటావా? సో అయితే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ఫ్రీ బస్ వచ్చింది. అయితే ఎన్నిసార్లు పోయినా బస్సులో ఫ్రీగా? నేను ఇప్పుడు బస్సు ఎక్కలేదు. ఇంకా ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ ఆట కదా, ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది కానీ నేను ఎక్కలేదు. ఎందుకు రానిసలేరా? నువ్వు పోతలేవా? నేను పోతే ఎక్కి ఎందుకు రానియరు? ఫ్రీ బస్సు, నీకు ఫ్రీ బస్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఫ్రీ బస్సే అంటూ, ఫ్రీ బస్సే. నువ్వు ఆడపిల్ల అంటూ? ఆడపిల్ల మగ పిల్ల కాదు, ఇస్తారు ఇక సెలబ్రిటీలు కాబట్టి. ఎన్ని సెలబ్రిటీ అయినా అని చెప్పిలా నువ్వు అనుకుంటున్నా? ప్రపంచమే అన్నది, నేను ఒక్కడే ఎందుకు అనుకుంటా? ప్రపంచమే సెలబ్రిటీ అని. కానీ అమ్మాయి అని అనట్లేదే మరి. అమ్మాయి అని అబ్బాయి అంటారు, తేడా అంటారు అనుకోని, నో ప్రాబ్లం. అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నవ్వుతూ చెప్తాను అనుకోండి. అలాగే నేను ఏందో, నాకు క్లారిటీ ఉంది, నాకు ఒకటి ఉంది. అయితే ఒకటి ఉంది, ఏంటిది? అది మనసు. మనసా? కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా. మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయా? అయితే రెండే కనిపిస్తాయి మరి ఫోన్లు. ఒకటి మధ్యలో ఉందిలే, కనిపించకుండా పెట్టినా. అయితే జనాలకి బాగా డౌట్ ఉన్నాయంటే, ఉప్పల్ బాలు అసలు ఆడనా, మొగనా, తేడానా, ఏందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కనీసం నీ దగ్గర క్లారిటీ ఉందంటావా? క్లారిటీ ఉన్నాను కాబట్టి మీ పక్కన కూర్చున్న. క్లారిటీ లేని ఎందుకు కూర్చుంటాను? పక్కన క్లారిటీ లేకపోతే మీద కూర్చుంటావు? ఆ క్లారిటీ ఇద్దాం. పిలిపించింది బాధ ఏం కావాలి అసలు, డౌట్ చెప్పు. నువ్వేందో చెప్పు. ఆడవనువా, మొగనువా, తేడగానువా, మాడగానువా? మొగుండ్రా ఇంటర్వ్యూ జనాలకు చెప్పాలి మనం. అంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ గురించి కావాలి, మా గురించి ఎవరికి? వంద సార్లు చెప్పలేను. చెప్పలేడు, ఒకసారి చెప్పినావు అంటే అయిపోయింది. నేను ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు భాష అంటావా? ఓకే బాలు, నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటావా, అబ్బాయిని చేసుకుంటావా? అసలు పెళ్లి చేసుకోనరా. ఎందుకట్లా? నా ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. సరే ఓకే, నువ్వు సెక్స్ చేస్తే అమ్మాయిలతో చేస్తావా, అబ్బాయిలతో చేస్తావా? నీతో చేస్తా. నువ్వు హ్యాపీయా చెప్పు, నువ్వు హ్యాపీయా? నేను నాట్ హ్యాపీ. మరి మూసుకో. అరే జనాలు ఎందుకురా నీకు? మరి ఎవడైనా సెక్స్ చేసిన జనాలు చెప్పుకుంటారు దిక్కుమాల పాడుకో. అరే సిగ్గులేదా? కాదు, నేను చెప్పుకుంటా, నేను అమ్మాయిలతో చేస్తా. నేను కూడా అమ్మాయిలతో చేస్తా. మరి అదే జనాలు క్లారిటీ కావాలంటే కమెంట్ చేయండి. అమ్మాయిలు అంటే ఇప్పుడు నీకు హీరోయిన్ లలో ఎవరంటే ఇష్టం? నేను హీరోయిన్ కాదు కదా, హీరోయిన్ లాంటి ఎవరంటే ఇష్టం నీకు? ఇప్పుడు మన తెలుగులో గానీ హిందీలో గానీ. ఐఎమ్ దిస్ ఇస్ రాకుల్ ప్రీత్, ఐశ్వర్య రాయ్, అనుష్క, దిస్ ఇస్ శిల్ప శెట్టి. అరే అనుష్క అంటే గుర్తొచ్చింది ఉప్పల్ బాలు. అసలు నువ్వు అనుష్క లేపకురా వాళ్ళని, నువ్వు అనుష్క లెక్కుంటావు బాలు. నాకు తెలుసు అనుష్క లా ఉంటానని. ఎట్లా అనుష్క మీ అక్కన ఏమన్నా? ఎట్లా అలాని కాదు, దేవుడు ఆ టచ్చర్ ఇచ్చాడు నాకు. టచ్చర్ వచ్చింది, టచ్చర్. నీ టచ్చర్ పైన నీ అభిప్రాయం ఏం చెప్పు బాలు? అసలు రియల్ చెప్పాలంటే నా టచ్చర్ కి చాలా మంది మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు, నా తొడలు కానీ, నా ఫిజిక్, నా దిస్ ఇస్ నా బాడీ, దిస్ ఇస్ నా హెయిర్ కానీ, నా చేతులు, నన్ను చూస్తే పిచ్చెక్తదంట జనాలకి. చాలా మంది అడుగుతారు బాలు నువ్వు నిజంగా ఎంత సెక్సీ ఉంటుందో తెలుసు, నీ అందం నీకు కనపడదు కానీ ఎంత బాగుంటుందో తెలుసు అని అడుగుతారు. అయితే బాలు ఎంత మంది అడిగారు? ఇది లేస్తుంది పైకి లోపల కానీ లోపల. ఓకే
మా కెమెరామ్యాన్ వస్తాడు అంటే హెల్ప్ చేస్తాడు అంట. మా కెమెరామ్యాన్ కి బాగున్నాడు ఆడ ముట్టుకున్నామని. కెమెరామ్యాన్ కన్నా మీరు ఎక్కువ చూస్తున్నారు. చూసుడు బాడీ అది బాలు, ఇగో ఈ కండలు కానీ నీ బాడీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ నువ్వు రోజు నైట్ చేసే జిమ్ వల్ల నేను ఇదంతా పాగులు చేస్తాను. దాని టైమింగ్స్ ఉండదు. నైట్ టైమే ఓన్లీ 10:30 to 12 వరకు 2 గంటలు బాగా జిమ్ చేస్తావు అట నైట్. అప్పుడే చేస్తావా? నేను అసలు జిమ్ చేయను అందుకే. నువ్వు ఏమని కూడా జనాన్ని తెలుసులే. అయితే ఇప్పుడు నా గురించి కాదు బాలు, నీ గురించి చెప్పు. నువ్వు చెప్పాలి కదా జనాలు. నాది ఎందుకు బాను? నువ్వు సెలబ్రిటీ బాను. నేను ఎప్పుడు వాళ్ళు చేస్తా. చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, డవ్ షాంపూ. ఇప్పుడు నువ్వు మేకప్ లు లిప్స్టిక్ లు ఏ వాడుతావు? మేకప్ కిట్లు నువ్వు ఆడోలే వాడతావు? మొబైల్ బ్లాక్స్ 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 వాడతావు? బ్లాక్స్ లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ వాడతాను. సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ. ఓకే. ముఖానికి ఫినాయిల్ పోరడా. పోరడా పోరడా పోరడోడు పోరడా దిక్కుమల్లోడ పోరని కూడా వాడతాను. అయితే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా టిక్ టాక్ లా వచ్చినా కంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసిలా అని చెప్పి టిక్ టాక్ కంచెల్లి అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయి లాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు? డిఫరెంట్ చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలు చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. అవును, నన్ను ఎవరు చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసినా నన్ను ఎవరు చూడని అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు చూస్తారు. తేడా ఆఫీషియల్ గా నేను ఎవరు దేకడ గట్లా ఆఫీషియల్ గా అడిగితే ఎవరు దేకుతలేడని నేను పిలిపించిన వాళ్ళు నేను. అయితే ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియో చూసి ట్రెండ్ అయినావు కదా, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. నీకోసం నేను గిఫ్ట్ తెప్పించినాం నీకు. రాబోయే రీల్స్ లో రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి కనబడాలని చెప్పి తేడా కాదు నీకు. బాలు నిన్ను తేడా అంటలేరు, ఇవ్వలేమంటలేరు. నువ్వు రీల్స్ చేస్తానా కాబట్టి నీ రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా తేబయ్యా? ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు, ఫీల్ రీల్స్ చేసుకో. నీకోసం ఏం రీల్స్ కోసం నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు గాజులు లిప్స్టిక్ ఇయో దీన్ని ఈ వీటిని నువ్వు నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళా దీని మీద. సారీ నాకేనా? నీకే. ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగా ఉంది. పాత చీర కాదు, కొత్తది కొత్తది చీ పాత చీరలే కనబడుతున్నావు బాను. ఓకే బాలు, ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రా, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు తేడా కాదు, రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం ఇప్పుడు మనం వీళ్ళు ఏతనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటానే. తర్వాత మరి ఇంటర్వ్యూ లో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూ లో కట్టుకుంటేనే. మై ఫ్రెండ్స్ ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని రీల్ ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు? పర్వాలేదు, అలవాటేనా నీకు? పట్టుకుని పట్టుకుని అలవాటే. ఏంటి చీరలా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎంత మంది చూసి ఇప్పటి వరకు? చాలా మంది చూసి. వాళ్ళు నీకు నచ్చలేదా? నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చలేదా నీకు? ఇట్లా పెట్టిన అరే బాగా అరే వీడియో తీయమంటుండు. లేదు, అక్కడ పెట్టిన ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను ఒకసారి. బాగుంది కప్పుకో, ఇట్లా కప్పుకో, మీద కప్పుకో, గిట్ల వేసుకో, గిట్ల పక్కకి వేసుకో మీద. అయితే